పిల్లలు, మనము ఇంగ్లీష్ అక్షరాలతో చేపల కొలను ఆట ఆడుకుందాం, సరేనా? ఇక్కడ ఇంగ్లీష్ అక్షరాల చేపలు ఉన్నాయి చూడండి. ఏమేమి చేపలు ఉన్నాయో మీరు చెప్పాలి. ఏం చేపలు ఉన్నాయో చెప్తారా? క్యాపిటల్ వై, స్మాల్ ఎక్స్, క్యాపిటల్ వి. చెప్పండి. క్యాపిటల్ డబ్ల్యూ, క్యాపిటల్ వై, క్యాపిటల్ వై, స్మాల్ వై, స్మాల్ వై, స్మాల్ వై, క్యాపిటల్ యు, క్యాపిటల్ యు, క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ వై, క్యాపిటల్ వై. మీరు ఈ గాలంతో ఒక్కొక్క చేపను పట్టుకొని మీ ఫ్రెండ్స్కు చూపించి చేప పేరు చెప్పాలి, సరేనా? సరే టీచర్. ఏం చేప పట్టావు? క్యాపిటల్ వై, క్యాపిటల్ వై, క్యాపిటల్ వై, క్యాపిటల్ వై, క్యాపిటల్ వై, క్యాపిటల్ వై. ఏం చేప పట్టావు? క్యాపిటల్ యు, క్యాపిటల్ యు, క్యాపిటల్ యు, క్యాపిటల్ యు, క్యాపిటల్ యు, క్యాపిటల్ యు. క్యాపిటల్ వై, క్యాపిటల్ వై. ఏం చేప? ఏం చేప? ఎక్స్, క్యాపిటల్ ఎక్స్. చూపించు. క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ ఎక్స్. ఏం చేప? క్యాపిటల్ వై, క్యాపిటల్ వై. క్యాపిటల్ డబ్ల్యూ, క్యాపిటల్ డబ్ల్యూ, క్యాపిటల్ డబ్ల్యూ, క్యాపిటల్ డబ్ల్యూ, క్యాపిటల్ డబ్ల్యూ. వై, క్యాపిటల్ వై, క్యాపిటల్ వై, క్యాపిటల్ వై, క్యాపిటల్ వై. వెరీ గుడ్ పిల్లలు, మీరు చేపల కొలను ఆట చాలా చక్కగా ఆడారు.